వాళ్ళకి ఎం సినిమా గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో సుషేదం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్ లైన్స్. దొడ్డు బియ్యానికి ఇయ్యారట 500 బోనస్, కాంగ్రెస్ సర్కారుకు అయితట్టుందిగా ఇది పెద్ద మైనస్. ఈటల కోడలికి పాడి కౌశిక్ బిడ్డిచ్చింది కౌంటర్, నాకు బడి ఫీజు కడుతున్నావా అని అరుచుకుంది బరాబర్. ఆపరేషన్ చేసి కడుపులకెళ్ళి తీసిరు 570 రాళ్ళు, చూసినోళ్ళు పరిశాన్ అయి తెరుస్తురు నోళ్ళు. అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ సన్నోడ్లు, దొడ్డోడ్ల పంచాయతీ మోపైంది కదా మళ్ళా కొత్తగా. కాంగ్రెస్ సర్కారు రైతులను నమ్మిచ్చి మోసం చేసింది అనుకుంటా బీఆర్ఎస్ లీడర్లు దుమ్మెత్తి వస్తున్నారు. రైతులను దగ చేసిన సర్కారును ఇడిచిపెట్టమని అటు హరీష్ సారు ఇటు కేటీఆర్ సార్లు సవాళ్లు చేస్తున్నారు. ఓట్లకు ముందు రైతులు వండించిన వరి 500 బోనస్ ఇచ్చి కొనుక్కుంటే సర్కారు ఎవ్వలేం ఫికర్ పడేది లేదని ఓట్ల ప్రచారంలో చెప్పిండు సీఎం రేవంత్ సారు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ వడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. కానీ ఇప్పుడేమో సన్న వడ్లకే 500 బోనస్ ఇవ్వాలని డిసైడ్ చేసింది సర్కారు. అగో అట్లెట్లా నాలుకే మాట పెడతారు, ముందుగా చెప్పినట్టు అందరికి ఇవ్వాలే కదా, గిరేం కొర్రి అని ప్రతిపక్ష పార్టీలు గరమైతురు. రాష్ట్రంలో దొడ్డొడ్లే 189 మంది వండిస్తురు, 10% సన్న వడ్లు వండిస్తారు, అది కూడా తిండి మందమే పెట్టుకుంటారు, కడమే మిగులుతనే అమ్ముకుంటారు. అయినా సన్న వడ్లకు సర్కారు కంటే అంగట్లనే ఎక్కువ రేటు ఇచ్చి కొనుక్కుంటారు. మీ 500 బోనస్ తోటి ఎక్కువ రైతులకు నష్టమే అవుతుందని ప్రతిపక్ష పోలు అంటారు. మీరెవరైనా దొడ్డు బియ్యం తింటున్నారా? లేక ఎవరైనా గ్రామాలలో ఈరోజు దొడ్డు బియ్యం తినడానికి ఎవరైనా తయారుగా ఉన్నారా అని అంటే లేరు. దాంట్లో అరమరికలు లేకుండా చెప్పుకోవచ్చు. అందుకే క్యాబినెట్ చాలా లోతుగా ఆలోచన చేసి సన్న బియ్యం అన్నీ కూడా సన్న ఓడ్లన్నీ కూడా ప్రతి ఏటా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి ఇక్కడికి. ఆ దిగుమతిని ఆపదల చేయడానికి సన్న ఒడ్లు పండించే రైతాంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి చేసిన నిర్ణయంలో భాగంగా సన్న ఒడ్లకు ప్రాధాన్యత ఇచ్చి బోనస్ ఇస్తామని చెప్పడంలో తప్పేమున్నది. కానీ సర్కారు వాళ్ళు మాత్రం దొడ్డు బియ్యం ఎవ్వరు తింటలేరు కాబట్టి సన్న వడ్లకే డిమాండ్ ఉన్నది, ఆ వడ్లకే బోనస్ ఇస్తుంది అన్నట్టు సమర్థించుకుంటురు. దీంతో బగ్గుమంటుంది కార్ పార్టీ, రైతులను నమ్మిచ్చి ముంచిండ్రని తిట్టి వస్తుంది. కేటీఆర్ సార్ అయితే దగ చేసిండు, నయవంచన చేసిర్రు అనుకుంటా ఎప్పట్లకైనా ట్విట్టర్లో పోస్టులు పెట్టిండు. మరి అటు అధికార పార్టీలు కూడా కౌంటర్లేస్తూనే ఉన్నారు, మరి చూడాలి ఏడుదాకపోతుందో పంచాది. పాడి కౌశిక్ అన్న కూయిగర్ అందిలేనట్టే, ఎందుకంటే అన్న బిడ్డే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టున్నది. ఇప్పటి సందే రాజకీయాలల్లా తల వండినట్టు మాట్లాడుతుంది. అచ్చేదాము అన్నది అప్పుకుంటా అంటే చెల్లె పోటీ చేసేటట్టే ఉన్నది. ఈటల రాజేందర్ సారోళ్ళ కోడలు, పాడి కౌశిక అన్నోళ్ళ బిడ్డే శ్రీనికను ఏమో అన్నదట. గంతే ఆంటీ ఆంటీ అనుకుంటేనే ఎట్లా కౌంటర్లు ఇచ్చిందో చూడురే. అమ్మో, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న బిడ్డే శ్రీనిక శెల్లె కౌశిక్ అన్న జుట్లకెళ్లే ఊడిపడ్డట్టున్నది. రాజకీయాలు మాట్లాడుట్లా డాడీ లెక్కనే డేరింగ్ ఉన్నది. ఈటెల రాజేందర్ సారోళ్ళ కోడలు క్షమితారెడ్డి ఉండి ఈ కౌశిక్ అన్న బిడ్డే శ్రీనిక బడికి పోదా, నాయనెంబడే రాజకీయాలలో తిరుగుతాంది, మాకు ఓటేయకుంటే ఇంటి లాదులందరం జీవి తీసుకుంటామని బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన రంది ఇట్టిందట. గాంతే ఇక శ్రీనికకు మస్తు కోపం వచ్చింది. నువ్వెవలాంటి, నేను బడికి పోతా పోను, అడిగేతందుకు నీకేం హక్కుంది, నువ్వేమైనా ఫీజు కడుతున్నావా లేకపోతే ప్రిన్సిపాల్ వా అని ఇచ్చి వాడేసింది. ఆంటీ నాకు డౌట్ ఉంది ఆంటీ, నేను స్కూల్ పోతుంది పోకపోతే ఏంటి ఆంటీ, నీకేమవుతుంది ఆంటీ, మీరేమైనా ఫీజు కడుతున్నారా, మీరేమైనా ఎగ్జామ్ రాస్తున్నారా, మీరేమైనా ప్రిన్సిపలా? నేను పోయిన లీవ్ లెటర్ నా ప్రిన్సిపల్కి ఇచ్చా, ఆయన అగ్రీ యాక్సెప్ట్ చేశారు. మా పేరెంట్స్కి ప్రాబ్లం, మీకేం ప్రాబ్లం వస్తుంది ఆంటీ? అస్సలు సాదుకుంటారా సంపుకుంటారా అని జ్యూస్ డబ్బా పట్టుకుని ఓట్లు అడిగిందే ఈటెల తాత. మళ్ళా మా డాడీ గురించి మాట్లాడుతుర్రా అని అనుకొచ్చింది. కేసీఆర్ తాతనే మళ్ళా సీఎం అవుతాడు, మా డాడీ హుజురాబాద్ కు 1000 కోట్లు తెస్తాడని అంటున్నది. అంతేకాదట, శ్రీనికనే ప్రచారం చేసినందుకు చాలా మంది నమ్మి వాళ్ళ డాడీకి ఓటేసిండ్రట, వాళ్ళందరి నమ్మకం నేను నిలబెట్టుకుంటా, మా డాడీ తోటి డెవలప్మెంట్ చేపిస్తా అని అంటున్నది. సంపుకుంటాం సంపుకుంటారా సాదుకుంటారా అని లైన్స్ వాడుకుంటూ క్యాంపెయిన్ చేయలేదని మీకు గుర్తుందో లేదో ఆంటీ, కానీ క్రాన్బెరీ జ్యూస్ పాయిజన్ బాటిల్లో పట్టుకొని పోయి ఇన్ని నేను తాగుతాను మీరు నాకు ఓటేయకపోతే అని ఈటల రాజేందర్ తాతయ్య అన్నారా అనలేదా?
అలానే హాలిబోటు తెంచుతారా ఉంచుతారా అని జమున అమ్మమ్మనే అనింది. అలానే లాస్ట్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇదైతే, ఈటల్ రాజేందర్ తాతయ్య గారే చంపుకుటరా సాదుకుటరా అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది. ఆంటీ నేను ఎలక్షన్స్లో తిరిగింది, మా డాడీ ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో అని చెప్పడానికి, అభివృద్ధి ఎంత మంచిగా చేస్తారో చెప్పడానికి, హుజూరాబాద్ ప్రజలందరూ నన్ను నమ్మి మా డాడీ ఓటు వేసింది. నేను నమ్మకాన్ని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు. ఏదో ఒక రోజు మళ్ళీ కేసీఆర్ తాతయ్యనే సీఎం అవుతారు, నేను మళ్ళీ హుజూరాబాద్కి 1,000 కోట్లు తెస్తాను. ఆంటీ నేను మీలాగా పక్క వాళ్ళ మీద కామెంట్స్ వేయను, ఇంకా ఈ ఎవ్రీ ఈవినింగ్ క్యాఫేస్లలో పోయి తిరగను. ఇంకేందిగా కౌశిక్ అన్నకు రాజకీయ వారసురాలు దొరికినట్టే. శ్రీనిక శెల్లే స్పీడ్ చూస్తుంటే గ్రాడ్యుయేషన్ అయ్యేదాకన్నా ఊకునే తట్టు లేదు. డాడీ లెక్క ఎమ్మెల్సీ అయినా రాజకీయాలలో రఫాడిద్దామన్నట్టే చూస్తున్నట్టుంది అని మురుస్తురట కౌశిక్ అన్న ఫ్యాన్స్. పానం బాలేక దావఖానకు పోతే తీరొక్క టెస్టులు రాసి ఎక్స్రేలు స్కానింగ్లు తీసి పొద్దంతా ఆన్నే ఉంచుకొని రిపోర్టులు చేతికొచ్చినాక ఇక డాక్టర్లు ఏం చెప్తారో ఏందో అని పానం డగ్గు డగ్గుమంటది. కొన్ని కొన్నిసార్లు పర్షాన్ మనది కాకున్నా కానీ మనోళ్ళు కాకున్నా కానీ మందికొచ్చిన తిప్పలు చూస్తేనే పానం కలకలం అనిపిస్తుంది. అగో అచ్చం గసు వంటి గోసనే ఆపరేషన్ అయిన గీయక్కది. కిడ్నీలల్లా ఒకటి రెండు రౌతులు పడితేనే ఆ మనిషి పురా అగడీలా పడిపోతాడు. గసు వంటిది గీయక్కన్ చూడురి, కడుపుల గిన్ని రౌతులు పెట్టుకుని ఇన్నొద్దులు ఎట్లుందో కదా. ఒక్కటి కాదు రెండు కాదు, ఏం దక్వా 570 రాళ్ళు సర్జరీ చేసి తీసేసిరు డాక్టర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలా ఓ అక్కకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుండేనట. ఇక నిన్నీయాల బాగొచ్చే వరకల్లా వామో ఏమో అయ్యేటట్టుందని ఎంబటే దావకండ్ల చేర్పించారు. ఎన్ని మందులు సూదులు ఇచ్చినా గాని నొప్పి తక్కువ కాకపోయే వరకు ఆపరేషన్ చేస్తే గిన్నిగనం రౌతులు బయటపడ్డాయి. ఇన్నొద్దులు ఆమె ఎంత బాధ అనుభవించిందో ఏం కథనో. అవిటిని చూస్తుంటేనే పానం జల్లు మనవట్టే. ఇంకా అక్క కడుపుల్నే అవిటిని మోసింది. దినా మనం తింటున్న తిండి మారుతున్న అలవాట్లకే గిసొంటి అడ్డమైన రోగాలు వస్తున్నాయట. జర పైలంగుండి మంచి తిండి తిని పానం కాపాడుకోమని వార్నింగ్లు ఇస్తున్నారు డాక్టర్లు. ఎంపీల చల్ల సందడి ఒరిసిపోయిందో లేదో. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం పార్టీలన్నీ పగవాటినట్టు పనిచేస్తున్నాయి. తగ్గేదేలే అనుకుంటా టగ్ ఆఫ్ వార్ అంటే ఏందో చూయిస్తున్నాయి. క్యాండిడేట్లకు తీసిపోని తీరు క్యాడర్ కూడా పబ్లిక్ లో ప్రచారం చేస్తుంది. అందరేమో గాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ రాకేష్ రెడ్డి అయితే ప్రచారంలో ఇరాం లేకుండా ఊరూరు తిరుగుతున్నాడు. గిట్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచి మనల్ని ఒడరా ఆపేది అనే తందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు కంకణాలు కట్టుకొని కష్టపడుతున్నారు, కాళ్ళకు బల్పాలు కట్టుకుని తిరుగుతున్నారు. ఖమ్మము నల్గొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోలు ఈ నెల 27 తారీఖు ఉంటే 25 తారీఖు నాటికి ప్రచారానికి పరదపడుతుంది. ఇక విద్యావంతులు బుద్ధిజీవుల్లో మాకు మస్తు పట్టున్నది, చదువుకున్నలు తెలియగలంతా మాదిక్కే ఉన్నారని నిరూపించుకునే తందుకు పార్టీలు పబ్లిక్ లో ఎదుర్కొంటే పోటీ పడుతున్నాయి. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి జనగామకి వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచే వరకలా ఆ సీటు కాలైంది కాబట్టి ఉప ఎన్నిక వచ్చింది. ఇక చేయగుర్తు పార్టీ తరఫున చింతపండు నవీన్ అలియాస్ తీన్ మార్ మల్లన్న, కమలం గుర్తుకెళ్ళి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కెళ్లి రాకేష్ రెడ్డి, ఇగో వీళ్ళు బరాబర్ బరిలుండి కొట్లాడుతున్నారు. ఇక ఈ బైపోల బాధాప్త గెలిచి గులాబీ జెండా ఎగిరేసి గులాల్ చల్లుకునే తందుకు రాకేష్ రెడ్డి ఖమ్మము నల్గొండ వరంగలు 3 జిల్లాల్లో జోరుగా తిరుగుతున్నాడు. మార్నింగ్ వాక్ రోడ్ షోలు బహిరంగ సభలు ఇట్లా తీరొక్క రకంగా పబ్లిక్ ను కలుసుకుంటా పట్టభద్రుల జోష్ నింపుతున్నాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు ఎదిరిగే తట్టి చేసి పెద్ద చదువులు చదివినోళ్లకు మేధావులకు తెలంగాణ సబ్బండ వర్ణాలకు కూడా న్యాయం చేస్తా తన్లారతాను హామీ ఇస్తున్నాడు. అంతేకాదు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచినాక సర్కార్ నుంచి ఓ ఎమ్మెల్సీకి వచ్చే గౌరవ వేతనాన్ని కూడా నిరుద్యోగుల కోసమే ఖర్చు చేస్తా అని చెప్తున్నాడు. ఇంకో దిక్కు సందు దొరికినప్పుడల్లా సర్కార్ కు కాంగ్రెస్ క్యాండిడేట్లకు ఇచ్చి పడేస్తున్నాడు. నేను ప్రశ్నించే కూతుకొని ప్రచారం చేసుకుంటాడు కదా మల్లన్న, మరి మెగా డిఎస్సీ నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ల మీద ఎందుకో మాట్లాడతలేడు అని మస్తుగానే అరుచుకుంటున్నాడు. రైతు బిడ్డ రాకేష్ రెడ్డి మస్తు తిప్పలు పడి చదువుకొని అమెరికాలో 7 ఏళ్ళు కోలు చేసి వచ్చిండు. ఆయన ఉండి సంపాదించుకునేందుకు మంచిగానే మోకున్నా గాని పబ్లిక్ సేవ చేయాలన్న కాయిస్తోటి వచ్చిండు. ఇసొంటోళ్ళకు ఓసారి ఓటే చూద్దామని కూడా చదువుకున్న మనసులు అనుకుంటున్నారట. మరి కార్పార్టీ క్యాండిడేట్ జోరు ఏ తిరుగుంటదని రిజల్ట్ వచ్చినాక చూడాలి. ఇన్నొద్దులు ఇంటి మీదకి బుల్డోజర్లు పంపించుడు ఆ బీజేపీలో ఏలువడున్న రాష్ట్రాలనే చూస్తుంటమి. మనసాన కూడా కొంతమంది అధికార పార్టీ అనుచరులు ఆ సిస్టమ్ ను డౌన్లోడ్ చేసుకున్నట్టే కొడుతుంది. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలంటే మాటకు మాట అనుకుంటారు, కానీ ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపే సాంప్రదాయం లేకుండే ఇంతకుముందు. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీలనే ఫాలో అవుతుర్రా ఎట్లా అనిపిస్తుంది.
ఉత్తరప్రదేశ్లోనూ మహారాష్ట్రల బీజేపీలను చూసిగిన గీడగూడ అధికార పాటోలేమన్నా నేర్చిండ్రా ఎట్లా అనిపించబట్టింది ఈ ముచ్చట చూస్తుంటే. బీఆర్ఎస్ కౌన్సిలర్ కు ఓటేసిండని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ భర్త పాస్టర్ ఇంటి మీదకి ఇట్లా బుల్డోజర్ను తోలి గోడగూల కొట్టించిండు. ఒల్లాపూర్లుండే ఒక వార్డు కౌన్సిలర్ భర్త మంత్రి జూపల్లి సారెంబడి తిరుగుతాడట. నా భార్యకు మెజారిటీ రాకుండా చేసింది నువ్వే అని కక్ష గట్టి పాస్టర్ నర్సింహనేటైన ఇంటి మీద ఇట్లా బుల్డోజర్ను తోలిండు. ఎంతమంది అడ్డం పడ్డ ఈయనకుట ఇట్లా పరారి గోడను గూల కొట్టించిండు. అధికార పార్టీలు ఏం చేస్తావో చేసుకోపో అని బెదిరించిండట. రూల్స్ పేరు చెప్పి గిట్ల ఇంటి మీద దౌర్జన్యం చేసిండ్రని ఇంటోళ్ళు ఏడుస్తురు. ప్రజల అధికారం ఇచ్చిందే గిసోంటి పనులు చేయొద్దని. పెద్దోళ్ళు మంచిగానే ఉంటారు గానీ కిందోళ్ళు గిట్లా చేయబట్టి ఫీల్డ్ లెవెల్లో పార్టీకి అయితే తీరని నష్టమే చేస్తుర్రు. ఫీల్డ్ లెవెల్ ఉండే బుడ్డ లీడర్లు తీరు మార్చుకోకుంటే రాబోయే రోజులలో కష్టమే. గిట్లయితే ఉన్న పార్టీకి మీ చేతులతోటి ఉరివెట్టినట్టు అవుతుందని అంటున్నారు గిసోంటి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు. హైదరాబాద్ లా మృగశిర కార్తె రోజు బత్తిన ఫ్యామిలీలు పంచే శాప ప్రసాదానికి ఎనలేని డిమాండ్ ఉంటది. దేశం నలుమూలల నుంచే ఓ రోజు ముందుగానే జనమంతా హైదరాబాద్ కు చేరుకుంటారు. బత్తిన హరినాథ్ గౌడ్ తాత లేకున్నా వాళ్ళ కొడుకులు ఆయన లెక్కనే అందరికి శాప మందు ఇస్తారు. మరి ఈ తాప కూడా ఆ శాప మందు ఎన్నడిస్తారు, ఎట్లిస్తారు, ఏం కథ అన్నది చూద్దాం బాండ్రి. దగ్గు, దమ్ము, ఉబ్బసం అసొంటి జబ్బులున్నోళ్ళు బత్తిన ఫ్యామిలీలు ఇచ్చే శాప ప్రసాదం మింగితేనే నయమైతుందని చానేళ్ల సందే అందరికో నమ్మిక బలంగా ఉన్నది. అందుకే మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, కేరళ, బెంగాలు, రాజస్థాన్ అసొంటి రాష్ట్రాలకెంచి కూడా చాలా మంది జనం శాప ప్రసాదం తినే తందుకు వస్తుంటారు. అయితే ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మృగశిర కార్తె రోజు శాప ప్రసాదం అందరికి వంచుతామని చెప్పిండు బత్తిన అమర్నాథ్ గౌడు. మృగశిర కార్తె ఎన్నడొస్తుందనుకునేరు? వచ్చే నెల జూన్ 8 నాడు మృగశిర కార్త అవుతుంది. అదే రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా శాప ప్రసాదం ఇస్తారట. దానికోసం ఇవాళ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు బత్తిన హరినాథ్ గౌడోళ్ల కొడుకు అమర్నాథ్ గౌడు. వచ్చే మందికి తగ్గట్టు ఏర్పాటు చేసేందుకు సర్కార్ తరపున సాయం అడిగినరట. పోలీస్ బందోబస్తు, వచ్చిన వాళ్ళందరికీ మందుల దొక్కులాడుకోకుండా బారికేడ్లు కట్టుడు, తక్లీవ్ కాకుండా చూసుకునుడు, మంచి నీళ్లు, ఎండగొట్టకుండా టెంట్లేసుడు, గసొంటి సవులతులు చేసుకోవాలి కదా. మరో వారం ముందుగాల్టి సందే ఏర్పాట్లు చేసుకుంటే ఆ రోజుకు అందుతుంది. అందుకే 2-15 రోజుల ముందుగాల్నే అన్ని పర్మిషన్లు తీసుకొని కార్యానికి సిద్ధమవుతుర్రట. కానీ హైదరాబాద్ బత్తినోళ్ల శాప ప్రసాదం అంటే ఎనలేని నమ్మిక కదా అందరికీ. వాళ్ళు కూడా ఏండ్ల సంది దాన్ని నిలబెట్టుకుంటుర్రు. నేను వాటికష్ట ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండదు మనం మైటీ ముచ్చట్లు.